ఎలాంటి చోట ఇలాంటి విగ్రహం ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు నిజంగా ఒక 7 ఎకరాల స్థలం విజయవాడ నడిబొడ్డులో ఉంది. అక్కడ ఒక మంచి పార్క్ వస్తే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆ పార్క్లో నలుగురు వాకింగ్ చేయొచ్చు, ఆస్వాదించవచ్చు. అంబేద్కర్ గారు ఆ పార్క్ అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది ప్రజలకు. అటువంటి చోట అంబేద్కర్ గారి లాంటి గొప్ప వ్యక్తి విగ్రహం కూడా అక్కడే ఉంటే ఆయన చేసిన మంచి ఎప్పుడూ కూడా అందరికీ కూడా గుర్తుకొచ్చే పరిస్థితి కూడా ఎప్పుడూ ఉంటుందనే ఉద్దేశంతో అంబేద్కర్ గారి విగ్రహానికి అక్కడ శ్రీకారం చుడతా ఉన్నాం. మనస్ఫూర్తిగా కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం.